హలో గాయ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామికాన్. మార్వెల్ జాంబీస్ ఎపిసోడ్ 4 కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఒక్కరే ఎంజాయ్ చేయకుండా మీ ఫ్రెండ్స్ గిట్ల అయితే షేర్ చేయండి, అలానే నాకు సపోర్ట్ చేయండి, అలానే కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం చూసింది వేరే యూనివర్స్ లో ఉన్న రెడ్ రీచర్ పొరపాటుగా జాంబీ యూనివర్స్ కి వస్తాడు. అన్ని సూపీరియర్ జాంబీస్ అతన్ని తిన్నీకి ట్రై చేస్తారు, కాకపోతే ఒకరు వచ్చి అతనికి హెల్ప్ చేస్తారు. అతను ఎవరో కాదు, మ్యాగ్నెటో. ఇప్పుడు ఇతను ఒక లైఫే ప్రమాదంలో లేదు, ఇతని యూనివర్స్ మొత్తం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు మొదలైంది. వేరే యూనివర్స్ లో రెడ్ రీచర్ లేకపోవటం వల్ల అతని ఫ్రెండ్స్ అతన్ని ఎత్తుకుంటూ అతని రూమ్ కి వస్తారు. అక్కడ వాళ్ళకి ఒక మిషన్ కనబడుతుంది. అది చూసి వాళ్ళకి ఏం అర్థం కాదు, కానీ స్టోమ్ కి అర్థమవుతుంది. తను వాళ్ళకి చెప్తుంది ఇది ఒక టెలిపోర్ట్ మిషన్ అని, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు అతనే ఇక్కడికి వెళ్ళాడని. కానీ వాళ్ళకి ఒకటైతే తెలుసు, ఈ యూనివర్స్ లో ఉన్న రెడ్ టీచర్ చాలా దూరంలో ఉండని. మరోవైపు మ్యాగ్నెటో రెడ్ టీచర్ ని తీసుకెళ్లి ఒక సేఫ్ ప్లేస్ లోకి వెళ్తాడు. అప్పుడు మనకి తెలుస్తుంది మ్యాగ్నెట్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని, ఇన్ఫెక్టెడ్ కాకుండా. వాళ్ళు రెడ్ రీచర్ని చూసి షాక్ అవుతారు. అప్పుడు మ్యాగ్నెట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇతను ఇన్ఫెక్ట్ కాలేదని. అప్పుడు రెడ్ రీచర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇదంతా ఎలా స్టార్ట్ అనేదని. అప్పుడు మ్యాగ్నెట్ ఇలా అడుగుతాడు, నువ్వు రెడ్ రీచర్ వాళ్ళ కజిన్ వా? అప్పుడు అతను అంటాడు, నేను వేరే యూనివర్స్ నుంచి వచ్చానని. అప్పుడు మ్యాగ్నెట్కి అంతా అర్థమవుతుంది, నెక్స్ట్ ఏం జరిగిపోతుందో ఇట్లా అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు వేరే యూనివర్స్కి ఇట్లా ప్రమాదంలో ఉందని. అదే అల్టిమేట్ యూనివర్సిటీ. మ్యాగ్నెటో గెస్ చేసినట్టుగానే ఆ జాంబీస్ వేరే యూనివర్స్కి వచ్చేస్తారు. వేరే యూనివర్స్లో మనం చూస్తున్నాము స్టార్మ్, థింగ్, హ్యూమన్ డాచ్. వాళ్ళ ముగ్గురు ఆ టెలిపోర్ట్ మిషన్ ఆన్ కావటం చూసారు. అప్పుడు స్టార్మ్ అంటుంది, రెడ్ నువ్వు వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు రెడ్ రీచర్ ఆన్సర్ చేస్తాడు, కాకపోతే ఈ యూనివర్స్ రెడ్ రీచర్ కాదు, అతను జాంబీ యూనివర్స్ రెడ్ రీచర్. ఇలా అంటాడు, వచ్చేసా. జాంబీ ఫెంటాస్టిక్ 4 ఈ యూనివర్స్కి వచ్చేస్తారు. అలానే స్టార్మ్, థింగ్, ఇంకా హ్యూమన్ టార్చ్ వాళ్ళ యొక్క జాంబీ వాసన్ని చూసి వాళ్ళు చాలా షాక్ అవుతారు. కానీ జాంబీస్ వాళ్ళని చూసి తినాలని ట్రై చేస్తారు. అప్పుడు స్టార్మ్ ఒక సీల్ని తయారు చేసి అక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతారు. అలానే వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గ్యాస్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ గ్యాస్ ఎవరు పీల్చుకున్నా కానీ వాళ్ళు వెంటనే చనిపోతారు. అలా ఆ ముగ్గురు జాంబీస్ అనేవి చనిపోతారు. వీళ్ళు ముగ్గురు బయటికి వస్తారు, కానీ రెడ్ రీచర్ అంత ఈజీగా చనిపోడు. అతను ఆ డోర్ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. అతను బయటికి రాగానే ఒకసారిగా థింగ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ థింగ్ ఏమీ చేయలేకపోతున్నాడు. అక్కడ రెడ్ రీచర్ ఈజీగా అతన్ని పట్టేసుకుంటాడు, అతన్ని కరవబోతాడు. కానీ అప్పుడే అతను ఉన్న పనంగా కింద పడిపోతాడు. ఇది చేసింది ఎవరో కాదు, స్ట్రామ్. తను తన పవర్స్ని యూజ్ చేసి రెడ్ రీచర్ ఒక మైండ్ని ఖరాబ్ చేసి పలగొట్టేస్తుంది. దాంతో అతను తన పవర్స్ని యూజ్ అయ్యాక ఒక లిక్విడ్ టైప్గా పడిపోతాడు. దీంతో ఫ్యాంటాస్టిక్ 4 జాంబీ అనేది చనిపోతారు. దాని తర్వాత డెడ్ బాడీస్ అన్నిటిని అదే యూనివర్స్లో పడేస్తారు. మరోవైపు రెడ్ టీచర్ అక్కడున్న ప్రజలందరికీ ఫుడ్ దేనికే బయటికి వెళ్ళి వస్తాడు, ఎందుకంటే వాళ్ళు 2 రోజుల వరకు ఏమీ తినలేదు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మ్యాగ్నెట్ ఒక ప్లాన్ వేస్తాడు. రెడ్ టీచర్ తయారు చేసిన టెలిపోర్ట్ మిషన్ని యూజ్ చేసి ఇక్కడున్న ప్రజలందరినీ తీసుకొని వాళ్ళ యూనివర్స్కి వెళ్దామని చూస్తాడు. అతను అనుకున్నట్టుగానే ప్లాన్ వేస్తాడు, వెళ్దామని అందరూ అనుకుంటారు. కానీ అప్పుడే అక్కడున్న గోడాలన్నీ పలగొట్టుకుంటా జాంబీస్ అందరూ వచ్చేస్తారు. అప్పుడు థార్ అంటాడు, వుల్వరిన్ చెప్పింది నిజమే, ఇక్కడ మనుషులు ఉన్నారు. వుల్వరిన్ తన సెన్సర్స్ యూజ్ చేసి ఇక్కడున్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తాడు. వాళ్ళని చూసిన మ్యాగ్నెటో వెంటనే అక్కడున్న ట్రైన్ని వాళ్ళ మీదకి వేస్తాడు. దాంతో జాంబీస్ అందరూ అక్కడక్కడ పడిపోతారు. దాని తర్వాత మ్యాగ్నెటో ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్తారు. కానీ అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి అన్ని జాంబీస్ వచ్చేస్తారు. వాళ్ళందరిలో అతిపెద్ద జాంబీ అయిన యాంట్మ్యాన్ ఇలా అంటాడు, నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని నేనే తింటా అని చెప్పి ఆ అమ్మాయిని పట్టుకోబోతాడు. కానీ ఉన్న పనగా అతనికి తన కళ్ళు కనబడకుండా అవుతాయి. అతను ఒక్కడికే కాదు, ఆమె జాంబీస్ అందరికీ కళ్ళు కనబడకుండా అయిపోతాయి. ఇదంతా చేసేది ఒకరే, తనే స్ట్రామ్. మల్టీవర్స్లో ఉన్న ఫ్యాంటాస్టిక్ 4 టీం మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. హ్యూమన్ టార్చ్ తన పవర్ యూజ్ చేసి ఒక రోడ్ లాగా చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ తీసుకొని వెళ్తూ ఉంటారు టెలిపోర్ట్ దగ్గరికి. వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారు. అలానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు టెలిపోర్ట్ మిషన్ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వస్తారు. కానీ అప్పుడే అక్కడికి ద జాంబీ హల్క్ వస్తాడు.
జాంబీ హల్క్ ఏమీ చూడలేకపోతున్నాడు. కానీ హల్క్ ఇలా అంటాడు, పొట్టోలు ఎక్కడికి పోలేరు, హల్క్ అందరిని తినేస్తాడు. ఈ మాట విన్న థింగ్ ఇలా అంటాడు, దీనికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా అని చెప్పి హల్క్ మీద గట్టిగా అటాక్ చేస్తాడు. ఇక్కడ హల్క్ ఏమీ చూడలేకపోతున్నాడు, అందుకని అతను ఇంత ఈజీగా కొట్టగలుగుతున్నాడు. దాని తర్వాత అతన్ని దూరంగా నూకేస్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఆ టెలిపోర్ట్ మిషన్ 57th ఫ్లోర్లో ఉంది. వెంటనే స్ట్రోమ్ తన పవర్ని యూజ్ చేసి తన ఒక ఇన్విజిబుల్ లిఫ్ట్ని తయారు చేసి వాళ్ళందరినీ పైకి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళందరూ పైకి రాగానే ఒక సెకండ్ గిట్లా వేస్ట్ చేయకుండా వెంటనే టెలిపోర్ట్ మిషన్ దగ్గరికి వెళ్తారు. దాని తర్వాత జాంబీస్ అందరికీ కళ్ళు కనబడతాయి. వాళ్ళందరూ ఆ టెలిపోర్ట్ మిషన్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే రెడ్ టీచర్ ఇలా అంటాడు, మ్యాగ్నెటో నువ్వు రావా? అప్పుడు మ్యాగ్నెటో ఇలా అంటాడు, లేదు నేను రాను, మీ అందరూ వెళ్ళిపోయినాక నేను ఈ మిషన్ని ఇరుగుకడతాను, ఇలా చేస్తే జాంబీస్ మీ యూనివర్స్కి రాలేరు అని చెప్పి తనను తను సాక్రిఫైస్ చేసుకొనికే ఒప్పుకుంటారు. దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళందరూ టెలిపోర్ట్ అయ్యి వాళ్ళ యూనివర్స్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మ్యాగ్నెటో తన ప్లాన్లో సక్సెస్ అవుతాడు. వాళ్ళందరూ ఆ యూనివర్స్కి వెళ్ళాక అక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషపడతారు. ఈ యూనివర్స్లో వాళ్ళు సర్వైవ్ చేయాలని అనుకుంటారు. అప్పుడు రెడ్ రిచర్ స్టోమ్నా ఇలా అడుగుతాడు, నేను అంతా చూశాను కానీ ఇంకా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం మాత్రం నాకు కనబడలేదు, వాళ్ళు ఏమయ్యారని అడుగుతాడు. అప్పుడు స్ట్రోన్ చెప్తుంది, వాళ్ళందరూ చనిపోయారు అని అంటుంది. మరోవైపు మ్యాగ్నెటో తన పవర్ని యూజ్ చేసి ఆ టెలిపోర్ట్ మెషిన్ని బ్లాస్ చేస్తాడు. అప్పుడు ఒక పెద్ద బాంబు పేలినట్టుగా అవుతుంది ఆ చోట్ల. దీంతో ఎపిసోడ్ 4 అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా డేంజర్గా ఉంటుంది.